దేవుని పరిశుద్ధ నామము పేరట మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మా షాలోం గాస్పెల్ చర్చ్ తరపు నుంచి కూడా మీకు శుభాలు దీవెనలు దయచేస్తూ ఉన్నా. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను లేచి లేవక మునిపే నా హృదయం అంతా కలవరం అయిపోయింది, నా హృదయం అంతా బాధతో నిండిపోయింది. ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది. అది చాలా బాధాకరమైన విషయము, అది చాలా బాధాకరమైన విషయము. ప్రియ దేవుని బిడ్డలారా, వ్యక్తి గురించి లేదా దైవ సేవకుడి గురించి మీతో మాట్లాడి ఆశపడతా ఉన్నా. ఆయన 14వ తారీఖు ఫిబ్రవరి 1936లో జన్మించారు. ఆయన సౌత్ కొరియాలో జన్మించడం జరిగింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, డాక్టర్ పాల్ యాంగిచో గారికి దేవుని గురించి తెలియదు, యేసు ప్రభు ఎవరో ఎరగరు. ఆయన వేరే దేవుళ్లను దేవతలను ఆరాధించేవారు. ఒకనొక సమయంలో ఆయన జీవితంలో ఎప్పుడు పొందలేని ఆ బాధ, ఆ కష్టము, ఆ ఇబ్బంది, ఆ కన్నీరు తన జీవితంలో చూశాడు. 17 సంవత్సరాల ప్రాయంలో డాక్టర్ పాల్ యాంగిచో గారు డాక్టర్ దగ్గరికి లేదా వైద్యుని దగ్గరికి వెళ్లాల్సి వచ్చింది. తన కుటుంబం చాలా పేద కుటుంబము, వైద్యము చేయించలేని పరిస్థితి. ఏంటయ్యా తనకి, ఏంటి ఆ బాధ అంటే 17 సంవత్సరాల ప్రాయంలోనే అతనికి లంగ్స్ ప్రాబ్లం ఉంది, ఊపిరితిత్తుల ప్రాబ్లం ఉంది. అనేక చోట్లకు వెళ్ళాడు, అనేక దేవతా దేవుళ్ళను మొక్కాడు, ఆరాధించాడు, హీల్ కావాలని కోరుకున్నాడు. కానీ అది జరగలేదు. ఒకనొక సమయంలో ఒక స్త్రీ ద్వారా ఆయన సువార్త వినటం జరిగింది. యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఏ రీతిగా స్వద్భుతాలు చేయగలడు, ఆశ్చర్యకార్యాలు చేయగలడు, సూచక్రియలు చేయగలడు. హీ కేమ్ టు నో అబౌట్ జీసస్ క్రైస్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని సంపాదించి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలను చదవటం ప్రారంభించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చదవటం ప్రారంభించిన కానుంచి యేసు ప్రభు ఎవరో, ఆయన చేసిన అద్భుతాలు ఏంటో, ఆయన ఏ రీతిగా మనుషులను స్వస్థపరిచాడో అక్కడ చూస్తూ వస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య ఎంతమందితో ప్రారంభమైంది అంటే, ఆయన పరిచర్యలోకి వచ్చినప్పుడు, ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఒక సంఘాన్ని స్థాపించాలని భావించి ఫుల్ గాస్పల్ చర్చ్ అని పేరు కలిగిన సంఘాన్ని ప్రారంభించాడు సౌత్ కొరియాలో. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన సంఘాన్ని ప్రారంభించినప్పుడు 5 మాత్రమే ఉన్నారు. 5 పరిచర్య చేస్తూ రోజు రోజుకి ఆ సంఘాన్ని అభివృద్ధి పరుస్తూ ఆ పేరుకు తగినట్లుగా ఫుల్ గాస్పెల్ చర్చ్ సువార్తను ప్రకటిస్తూ అనేక మందికి యేసు ప్రభు ఎవరో చెప్పి వారిని ఆయనలోకి నడిపించాడు. యేసు ప్రభు తన శిష్యులతో చెప్పాడు, నేను మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నాను. ఆ రీతిగా డాక్టర్ పాల్ యాంగిచో గారు ప్రపంచంలోనే అతిపెద్ద సంఘాన్ని స్థాపించి 835,000 పైగా సంఘ సభ్యులను కలిగి ఉండి అనేక మందిని దేవునిలోకి నడిపించిన గొప్ప దైవ సేవకుడు డాక్టర్ పాల్ యాంగిచో గారు. ఈరోజు నేను విన్న న్యూస్ ఏంటి అంటే, లెగిచి లెవక మునిపే డాక్టర్ పాల్ యాంగిచో గారు మరణించారు అన్న వార్త నేను వినటం జరిగింది. 85వ సంవత్సరంలో దాదాపు సంవత్సరం నుంచి బ్రెయిన్ హ్యామరేజ్తో డాక్టర్ పాల్ యాంగిచో గారు బాధపడుతూ ఉన్నారు. 14 సెప్టెంబర్ 7:13 ఆయన కన్నుమూయటం జరిగింది. అనగా మన ఇండియా టైమింగ్స్ ప్రకారము 4 మరణించడం జరిగింది. క్రైస్తవ సమాజానికి ఇది చాలా బాధాకరమైన విషయము. అనేక దైవ సేవకులు నేను చూశాను, వారి ప్రసంగాలు విన్నాను, వారి ఆత్మీయ సందేశాలను విని ఆత్మీయంగా నేను బలపడ్డ రోజులు లేకపోలేదు. అట్టి అనేక దైవజనులు, అట్టి అనేక భక్తులు, ఆయన బాటలో నడిచిన వారు, ఆయన చేత బహుబలంగా వాడబడిన వారు, ఆయన కొరకు ప్రాణము పెట్టేవారు ఒకరి తర్వాత ఒకరు ఆయన దగ్గరకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నా మనస్సు నొప్పించింది. భక్తులు, దైవజనులు, దేవుని చేత బహుబలంగా వాడబడతా ఉన్నవారు ఈ దినాన లేరే అన్న బాధ నా హృదయంలో లేకపోలేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ ఊరికి, ఈ మండలానికి, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి దైవ సేవకులు చాలా ప్రాముఖ్యమైన వారు. వారు మాత్రమే దేశము కొరకు, రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయగలరు, ప్రయాసపడగలరు. విశ్వాసులను, యేసు ప్రభును నమ్మిన భక్తులను ఆయన బాటలో నడిపించగలిగిన మంచి గొర్రెల కాపరులు అని నా యొక్క ఆలోచన. ఈ ఉదయకాల సమయంలో కూడా నేను ఒక బాధాకరమైన వార్త వినాల్సి వచ్చింది. ఏంటో తెలుసా,
డాక్టర్ పాల్ అంగిచ్చో గారు ఇక మన మధ్యలో లేరు. సంఘబిడ్డలను ఈ ప్రపంచాన్ని ఈ భూలోకాన్ని విడిచి ఆయన యేసు ప్రభుతో పాటు ఉండటానికి వెళ్ళిపోయారు అనగానే నా మనసు చాలా బాధపడింది, మరొక పక్క చాలా సంతోషంగా కూడా ఉంది. ఆయన యేసు ప్రభు యొద్దకు చేర్చబడ్డాడు అన్న సంతోషము, మన మధ్యలో లేడే అన్న బాధ నా మనస్సును కదిలిస్తూ ఉంది. కొన్ని వేల లక్షల మందిని కదిలించి యేసు ప్రభువులోకి నడిపించిన గొప్ప దైవ సేవకుడు, దేవుడి చేత బహుబలంగా వాడబడ్డ దైవ సేవకుడు మన మధ్యలో లేకపోవటము చాలా బాధాకరమైన విషయము. ఆ బాధ వివరించలేనిది, వర్ణింపలేనిది. ఒక సామెత ఉంది, ఇంటికి తల పండినవాడు లేదా పెద్ద తలకాయ ఉండాలిరా అంటారు పెద్దలు. అంటే పెద్దలు మాట సద్దన్నము మూట అని అర్థం. పెద్దవారు ఎప్పుడు పెద్దవారే. క్రైస్తవ సమాజానికి ఒక పెద్ద తలకాయగా ఉంటూ ఉన్న డాక్టర్ పాల్ యాంగిచ్చో గారు మన మధ్యలో లేకపోవటము క్రైస్తవ సమాజానికి తీరని లోటు. ప్రియ దేవుని బిడ్డలారా, మనసు కష్టంగా ఉంది. అది దైవ సాగుకుని కోల్పోయామే. అనేకులు ఈ ప్రపంచంలో ఉన్నారు, ఇంకా రక్షించబడిన వారు, రక్షించబడబోయేవారు, రక్షించబడుతున్నవారు. ఆయన లేని లోటుగానే ఉండిపోతూ ఉంది. డాక్టర్ పాల్ యాంగిచ్చో గారి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, క్రైస్తవ సమాజం యొక్క ప్రార్థనలు, సార్వత్రిక సంఘం యొక్క ప్రార్థనలు ఆ యొక్క కుటుంబానికి, ఆ యొక్క సంఘానికి చాలా ప్రాముఖ్యమైనది. సకలాశీర్వాదాలకి కారణబుద్ధులను ఇచ్చుకోవాలి. చాలా బాధాకరంగాను హృదయం ఎంతో వేదనతో నిండి ఉంది నాయన. అటు గొప్ప దైవ సేవకుడిని నేను ఈ ప్రపంచంలో నుంచి కోల్పోయినాను. మరొక పాల్ యాంగిచ్చో ఇక ఈ భూమి మీద లేడు, రారు, ఉండడు నాయన. అటు గొప్ప దైవ సేవకుని, ఇవాంజలిస్ట్ని, అనేక వేల లక్షల మందిని నీ బాటలోకి నడిపించిన గొప్ప వ్యక్తిని మేము కోల్పోయాం. ఎప్పుడు ఏమి జరగాలో, ఎప్పుడు ఏ మనిషి మరణించాలో సమస్తము ఎరిగిన దేవుడు కనుక డాక్టర్ పాల్ యాంగిచ్చో గారు మిమ్మల్ని విడిచి మీతో ఉండుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు మీ వద్దకు వచ్చినాడు. విడిచి వెళ్ళిన ఫ్యామిలీ మెంబర్స్ని, సంఘస్థులను, అదేవిధంగా ఆ దేశాన్ని, మరముఖ్యంగా క్రైస్తవ సమాజానికి సమాధానము సహాయం చేయమని అడుగుచున్నాం, సహాయం చేయమని అడుగుచున్నాం. మేమందరం కూడా అట్టి రీతిగా ప్రయత్నించేవారిగా, ప్రయాసపడేవారిగా, అనేకులను నీ వద్దకు చేర్చేవారిగా, నీ బాటలో నడిపించేవారిగా మమ్మల్ని కూడా ఉంచి బహుబలంగా వాడుకోవాలి. యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మై హార్ట్ ఫుల్ కన్సల్ట్ టు డాక్టర్ పాల్ యాంగిచ్చో ఫ్యామిలీ.